పరిశుద్ధ గ్రంథములోని ఆది కాండము 5వ అధ్యాయంలోని ప్రశ్నలు సమాధానాలు. మొదటి ప్రశ్న, ఆదాము సేతును కనినప్పుడు ఆయన వయసు ఎంత? ఆన్సర్, 130 ఏండ్లు. రెండవ ప్రశ్న, మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమందు వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఈ వాక్యము ఈ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడి ఉంది. ఆన్సర్, 2వ వచనం. మూడవ ప్రశ్న, ఎనోషు తండ్రి పేరు ఏమిటి? ఆన్సర్, షేతు. నాలుగవ ప్రశ్న, ఆదాము ఎన్ని దినములు బ్రతికెను? ఆన్సర్, 930 ఏండ్లు. ఐదవ ప్రశ్న, అతడు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయేను గనక అతడు లేకపోయేను అని ఎవరిని గురించి రాయబడినది? ఆన్సర్, హనోకు. ఆరో ప్రశ్న, ఈ వంశావళిలో 969 ఏండ్లు బ్రతికిన వాని పేరు ఏమిటి? ఆన్సర్, మెతూషల. ఏడవ ప్రశ్న, లెమెకు తన కుమారునికి నోవహు అని ఎందుకు పేరు పెట్టాను? ఆన్సర్, యెహోవా భూమిని శపించినందువలన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకుని నోవహు అని పేరు పెట్టెను. 8వ ప్రశ్న, ఈ అధ్యాయంలో 8 వచనములు కలవు? ఆన్సర్, 32. 9వ ప్రశ్న, నోవహు కుమారుల పేర్లు ఏమిటి? ఆన్సర్, షేము, హాము, యాపెతు. 10వ ప్రశ్న, హనోకు తండ్రి పేరు ఏమిటి? ఆన్సర్, ఎరేదు. పరిశుద్ధ గ్రంథములోని ఆది కాండము 6వ అధ్యాయంలోని ప్రశ్నలు సమాధానాలు. మొదటి ప్రశ్న, దేవునితో నడిచిన మరి ఒక వ్యక్తి పేరు ఏమిటి? ఆన్సర్, నోవహు. రెండవ ప్రశ్న, అప్పుడు యెహోవా, నా ఆత్మ ఎల్లప్పుడూ నరులతో వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును అనెను. ఈ వాక్యము ఈ అధ్యాయంలో 8వ వచనంలో రాయబడి ఉంది. ఆన్సర్, 3వ వచనం. మూడవ ప్రశ్న, దేవుడు దేనితో నోవహును తన వాడను తయారు చేసుకోమని చెప్పాను? సారీ అండి, దేనితో నోవహును తన వాడ తయారు చేసుకునమని చెప్పాను? ఆన్సర్, చితిసారక మ్రానుతో. నాలుగవ ప్రశ్న, ఆ వాడ ఎన్ని అంతస్తులు కలిగి ఉండెను? ఆన్సర్, 3 అంతస్తులు. 5వ ప్రశ్న, భూలోకము దేనితో నిండి ఉండెను? ఆన్సర్, బలాత్కారముతో. 6వ ప్రశ్న, ఈ అధ్యాయంలో 8 వచనములు కలవు? ఆన్సర్, 22. 7వ ప్రశ్న, ఆ వాడ ఎంత పొడవు కలది? ఆన్సర్, 300 మూరలు. 8వ ప్రశ్న, నీవు వాటిని బ్రతికించినట్లు అవి నీ యొద్దకు వచ్చును అని దేవుడు వేటిని గూర్చి నోవహుతో చెప్పెను? ఆన్సర్, ఆయా జాతుల ప్రకారము పక్షులను, ఆయా జాతుల ప్రకారము జంతువులను, ఆయా జాతుల ప్రకారము భూమి మీద ప్రాకు ప్రతి జాతిలోని 2 చొప్పున అవి నీ యొద్దకు వచ్చును అని నోవహుతో చెప్పెను.